గవర్నర్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గవర్నర్ తమిళసై రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. సిద్దిపేట నుంచి పోటీ చేయండి అని ఆయన సవాల్ విసిరారు. మహిళగా గవర్నర్గా గౌరవిస్తాం, రాజకీయాలు చేస్తామంటే మాత్రం ఊరుకోం. సచివాలయం ప్రారంభానికి గవర్నర్ పిలవాలని రాజ్యాంగంలో ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు. నా ప్రభుత్వం అంటూనే తెలంగాణకు వెన్నుపోటు పొడిచేలా ఆమె వ్యాఖ్యలు ప్రవర్తన ఉన్నాయని, ప్రతిపక్ష నాయకురాలు రీతిలో మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్కు రాజ్యాంగ పరిధిలో కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ఎక్కడ గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థను తూట్లు పొడిచే విధంగా తయారయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై తమిళ సైట్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, C20 సదస్సులో రాష్ట్రాన్ని గొప్పగా పొగడాల్సిన గవర్నర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు, ప్రజల మనిషి. దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో మార్లు లక్ష్య సాధన కోసం పదవులు వదిలి మళ్ళీ ప్రజాదరణ పొందిన వ్యక్తి అన్నారు. మీరు ఎన్నిసార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచారు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు మాత్రమే రాజ్యభవన్ తలుపులు తెరిచి ఉంటాయి, ప్రభుత్వ బిల్లులను ఆమోదించరు, ప్రభుత్వ ప్రతినిధులను పట్టించుకోరు అన్నారు. అటు ప్రభుత్వము ఇటు గవర్నర్ల మధ్య జరుగుతున్న విమర్శ ప్రతివిమర్శలతో రాజకీయం ఘాటెక్కిందని చెప్పవచ్చు. అధికార పార్టీ నాయకులు ఆమెను గవర్నర్గా కాకుండా బీజేపీ నేతగానే చూస్తున్నారన్నది స్పష్టం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారము అందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఏకైక గవర్నర్గా తమిళసై చెప్పవచ్చు. సర్దుబాటు లేని సంసారంలాగా అయిపోయింది వీరి పోకడ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.